నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావి కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ కంగ్రాట్స్ థాంక్యూ బా దిష్టివే చెదిరింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి టు 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 అది సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా టైకోండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటాడు ఆ మొదలుష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా ఆట నేర్చే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండ ఏంటంటే నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యని కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ విధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటు ఇచ్చాడు దొంగ విధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు మై డియర్ బాయ్ వీళ్ళంతా టైకోండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చాలా నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చేయాలన్నదే నా ధ్యేయం రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీ రెడీ punch battle start ayindi pedro evariki neeke pedro guru garu cheppinattuga dust lunch diamond teskostunnaru neeku asal gadile time vachesindi total ga nee body ke bad time vachesindi kochine ledu concentration and confidence are important enti guru garu veedena diamond వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కలవాడే పండ కలవాడు కదా బెదరో వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటి దురుసు దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా మన వాడి పొటెన్షియల్స్ ఏంటో వాడికి తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటొచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా బెదరో నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో పందరు కదా బెదరో టైం బెదరో టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాదర్ బెదరో పూసుకుని పోతే జాకీ చాన్ వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడు సెచ్చాది నాకు వచ్చే డౌట్ లేదు గొల్లెం పెట్టుకోవచ్చు ఆడుదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంటే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో నేనే నంబర్ వన్ రా నాకు ఎదురే లేదు ఐ ద బెస్ట్ yes you are always best best ఆదన ఎవరన్నారన్నా ఇన్నడదాకా నంబర్ 1 మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నంబర్ 1 ఆడికి వెళ్తుంది ఏయ్ ఏంట్రా వెళ్ళేది పబ్లిక్ లో పడిచినా పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో ఒక్కకు గాడిద సలహా ఇవ్వటం అంటే ఇదే ఈ తొక్కల సత్తిగడి కూడా బుర్రలేదు రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు మీకు దెబ్బలు తక్కువ కట్లెక్కువ ఈ బిల్డప్ ఏంటి
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్టులేశాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్క్యూజ్ మీ మీ ఆ యా యు పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది నీది కాదు మీదైతే డబుల్ చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రెజెంట్ లో అంత కాదు మరి ఇళ్ళ బొమ్మలన్నీ డబుల్ చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారెంటీగా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా తమ్ముడెవరు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు అదర కొడతాడు నెంబర్ 1 అయిపోతాడు ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ 1 అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దర్ని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం అట్టంటిది ఒక్కడి దనితే స్టేట్ అవతల పడ్డాం పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరు ఎందుకు నవ్వుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చాపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా గురుగారు మీరేం బర్రీ అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే ఉరిమి దుంప తెగ మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా ఎలారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కుమ్మేస్తా Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. ఇదిగో తమ్ముడు మరి అంతగా కొట్టకయ్యా చచ్చిపోతాడయ్యా నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను తప్పు తెలుసుకున్నావు కదా దిద్దుకో తప్పులు అందరూ చేస్తారు కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఎయిర్లోకి దూకావు మీరు ఓడిపోయానని బాధపడకూడదు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే ఓటమనేది విజయానికి తొలిమెట్టు ఓర్చుకో నేర్చుకో గెలుచుకో ఎస్ మై బాయ్ ఓటమిని ఓర్చుకో గుణపాఠం నేర్చుకో విజయాన్ని గెలుచుకో అందుకు కావాల్సింది నిరంతర శ్రమ పట్టుదల నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు
నాకు నమ్మకం ఉంది. తిరిగి వాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా? పట్టుదలతో శ్రమించి నా జీవిత శయాన్ని నెరవేరుస్తావా? నీ ఇష్టం. నా ఆరోగ్యాన్ని, నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీకోసమే ఆలోచిస్తున్నాను, నీకోసమే శ్రమిస్తున్నాను. భగవద్గీత నిన్న మా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది. దీంట్లో ఒక శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం. దీనికి అర్థం అర్థం కాల, మీరేమన్నా చదివి చెబుతారని పట్టుకొచ్చా. బాగు బెటర్గా చెప్తారు. పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకు రాదు, ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అదేంటి? అదంతే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం ఆల్ దాట్ అవతలకి వెళ్ళలేదు కదా. అబ్బో, మరి నీ రేంజ్ ఏంటో? పలక బలపం కంటితో కూడా చూడలేదుగా. భలే ఒరే. ఎరా చాంపియన్, నిరోధ్ ప్యాకెట్ కొనడానికి వచ్చారా? అరే ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దు తోక పట్టుకొని పొలం దున్నుకోపా. ఏయ్ మాట్లాడవేరా. వాడేం మాట్లాడతాడా? నా సిగ్గు సరే ఉంటేగా. యు రాస్కల్, డోంట్ టాక్. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకు రా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించిన ఊరుకున్నారు, నన్ను ఒక్క మాటను కానీ ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకట. అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడు ఇప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం. ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బేదరో. రే ఇన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది నా తొక్క? ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు, ఇది బై బర్త్ రావాలి నాలాగా. అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తు చిత్తుగా ఓడిపోయేటట్టు బ్లెస్ చేయి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధర్. విన్నర్, వెరీ గుడ్. నెక్స్ట్ మిస్టర్ సూరజ్ అండ్ అనిల్ దేశాయ్. Now the finals between Mr. Suraj and Bhadrachalam. Whoa,
నా మాట కూడా విన్నావు. థాంక్స్. That is against rules. Don't do it. Tamur Bhadra Jala! I'm proud of you, my boy. I'm proud of you. He is here. No doubt in it. My guru. He's going to do the domination.